వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ చూద్దాం. అనుకున్నట్లుగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు అందాయి. 9న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీస్ తెలిపింది. నిన్న అరెస్టు చేసిన రామచంద్ర పిల్లై విచారణలో తాను కవిత ప్రతినిధిగా ఉన్నట్లు చెప్పడంతో ఈడీ నోటీసులు జారీ చేసింది. 9న విచారణకు కవిత హాజరవుతుందా లేక గడువు కోరుతుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. విచారణతోనే అయిపోతుందా, అరెస్టు వరకు వెళ్తుందా, రాష్ట్ర రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. ఈడీ సమన్ల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. 9న విచారణకు వెళ్లాలా వద్దా, ఏం చేయాలన్న దానిపై తండ్రి కేసీఆర్ సూచనల మేరకు కవిత నడుచుకోనుంది. ఎల్లుండి ఢిల్లీ జంతర్ మంతర్ లో దీక్ష తలపెట్టింది ఎమ్మెల్సీ కవిత. మహిళా రిజర్వేషన్ కు మద్దతుగా కవిత దీక్ష చేయబోతున్నారు. బుధవారం ఆమె ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో దీక్ష ప్రశ్నార్థకంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ నోటీసులపై విచారణకు హాజరయ్యేందుకు ఎమ్మెల్సీ కవిత సమయం కోరారు. ముందస్తు ధర్నా షెడ్యూల్ బిజీగా ఉన్నందున 15న హాజరవుతానని కవిత ఈడీకి లేఖ రాసింది. ఈడీ అనుమతిపై పార్టీ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. రామచంద్ర పిల్లై అరెస్టుతో కవిత కోరినట్లు అనుమతి ఇస్తుందా, ఇవ్వకపోతే ఏం చేయాలన్న దానిపై కవిత ముఖ్యమంత్రి కేసీఆర్తో సమాలోచనలు చేస్తోంది. చైనా మొబైల్ ఫోన్లు వాడొద్దంటూ భారత సైన్యానికి నిఘా వర్గాలు హెచ్చరించాయి. చైనా భారత్తో చేస్తున్న కవ్వింపు చర్యల నేపథ్యంలో మాల్వేర్, స్పైవేర్, సాఫ్ట్వేర్లతో మన రహస్యాలు తెలుసుకునే ప్రమాదం ఉందని రక్షణ శాఖకు నిఘా వర్గాలు తెలిపాయి. ప్రజలందరూ పన్నులు చెల్లించాలని ప్రధాని మోదీ కోరారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మంచి స్థానంలో ఉందని ప్రధాని అన్నారు. 8 క్రితం కుప్పకూలే స్థితిలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థను సరిదిద్ది లాభాల్లోకి తీసుకురాగలిగామని ప్రధాని మోదీ అన్నారు. ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి పెరిగింది. తమ డిమాండ్ల సాధనకై ఏపీ జేఏసీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. ఈ నెల 31లోపు పెండింగ్ బిల్స్ క్లియర్ చేయడం, ఆరోగ్య శాఖలో బయోమెట్రిక్ తీసివేయడం, పీఆర్సీ అమలు తదితర అంశాలపై మరోసారి చర్చించారు. ఏపీఎస్ఆర్టీసీలో కొత్తగా 2736 బస్సులను కొనుగోలు చేసింది. వాటిలో 1500 డీజిల్ బస్సులు, 1000 విద్యుత్ బస్సులు కాగా మరో 200 పాత డీజిల్ బస్సులను విద్యుత్ బస్సులుగా మార్చి ప్రజలకు సేవ అందించనున్నట్లు ఆర్టీసీ ఎండీ తిరుమలరావు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతుందని మండిపడ్డారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. గెలుపు కోసం బోగస్ ఓట్లను చేర్చడంతో పాటు ప్రలోభాలకు గురి చేస్తుంది అని బాబు ఆరోపించారు. సత్యదేవుని ఆలయం అన్నవరంలోకి వెళ్లాలంటే సాంప్రదాయ దుస్తులు ధరించాల్సింది. ఆలయాల్లో సాంప్రదాయ దుస్తులు ధరించాలన్న నిబంధన 2019 జూలై నుంచి అమలులోకి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. ఈ నిబంధన ఖచ్చితంగా అమలు చేయాలని ఇన్ఛార్జ్ ఈవో చంద్రశేఖర్ ఆదేశాలిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని చేపట్టింది. నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైటిక ఇప్పుడు క్రీడా వార్తలు. శుక్రవారం అహ్మదాబాద్ అంతర్జాతీయ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న 4వ చివరి టెస్టు మ్యాచ్కు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనోస్తో కలిసి వీక్షించనున్నారు. విశాఖ అంతర్జాతీయ స్టేడియంలో భారత ఆస్ట్రేలియా మధ్య 19న జరగనున్న తొలి వన్డేకు 10 టికెట్ల విక్రయాలు జరగనున్నాయి. 10 ఆన్లైన్లో, 13 ఆఫ్లైన్లో విక్రయించనున్నారు. ఎక్కడనేది త్వరలో ప్రకటించనున్నారు. టికెట్ ధరలు 600 నుంచి 6000గా ఉన్నాయి. రైటిక ఇప్పుడు సినిమా అప్డేట్స్. బాబాయ్ వెంకీ అబ్బాయి రానా కలిసి నటించబోతున్నారు. వీరిద్దరు కలిసి నటించాలని అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. వీరి కోరిక వెబ్ సిరీస్ లో తీరబోతుంది. ఇది వెంకటేష్ కి తొలి వెబ్ సిరీస్. ప్రతి నాయక ఛాయలో పాత్ర ఉండడంతో నటుడిగా తనకు తాను ఎలివేట్ చేసుకునేందుకు మంచి అవకాశంగా వెంకీ భావిస్తున్నారు. సల్లుభాయ్తో కలిసి స్క్రీన్ పంచుకోనున్నారు వెంకీ రామ్ చరణ్లు. ఎస్, మీరు విన్నది నిజమే. సల్మాన్ ఖాన్ హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న కిసికా బాయ్ కిసికా జాన్ సినిమాలో కీలక పాత్రలో వెంకీ కనిపించనుండగా మరో కీలక పాత్రలో రామ్ చరణ్ నటించనున్నట్లు బాలీవుడ్లో హల్చల్ చేస్తుంది. ఇంకేంటి, ఒక్క టికెట్కు 3 సినిమాలు. రైటిక ఇవి ఇప్పటి వరకున్న ఎక్స్ప్రెస్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 45.